ప్రభుకు సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దైవజనులు జపనీయ శాస్త్రి గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, మీతో కలిసి మంచి సమయాన్ని అనుభవించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. విలరా, ఈ పునరుత్థాన దినపు ధ్యానం కొరకై అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఇరవై 29వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మరొకసారి దయపాలించి మాతో మాట్లాడమని నిన్ను వేడుకుంటూ ఉన్నాను. వినుచున్న ఒక్కొక్కరి మీదకి ఒప్పింపచేసే ఆత్మను, సమ్మతి గల మనస్సును, వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాను. అడ్డగించు సకల విరోధి ప్రయత్నమును, ప్రభావమును, నిర్లక్ష్యమును, నిద్రమత్తును, అవిధేయతను, తిరుగుబాటును యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. నిష్ప్రయోజకమగు పురుగు వంటి సేవకుడుగు ఈ దాసుడు నీ బలిపీఠం మీద అగ్నికై చూస్తుండగా అగ్నిని పంపి నన్ను కాల్చి బుడిద చేసి మీరు మాత్రమే ప్రత్యక్షమై మిమ్మల్ని మీరు కనపరుచుకొని ప్రకటించువానిగా, గ్రహింపజేయువానిగా, క్రియచేయువానిగా మీకిష్టమైన రీతిలో కార్యం చేసుకోవడానికి నీకు లొంగిపోతూ నీకు అప్పగించుకుంటున్నాను. దయపాలించు, అనుగ్రహం చూపెట్టు, పూర్తిగా మీ చేతుల్లోకి నన్ను మమ్మల్ని తీసుకుని కార్యం చేయి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య సముఖానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్పుకుందామా. మీ చేతులెత్తి ప్రభుని మహింపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటు దివ్యమైనటువంటి వాక్య సమయాన్ని నాకు ఇచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ దైవజనునికి కూడా నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, అపోస్తలుడు 2వ అధ్యాయం 29వ వచనములో వాడబడిన ఒక పదమును ఈ ఆరాధనలో మీ కనుల ముందుకు తీసుకురావాలని నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఉన్నాను. దేవుని మిట్లారా, విశ్వవిఖ్యాతమైన చారిత్రాత్మకమైనటువంటి పేతురు అపోస్తలుని మొట్టమొదటి ప్రసంగములో దాదాపు అతడు ప్రస్తావించినటువంటి ఒక వ్యక్తి, దైవజనుడు దావీదు గురించి వాడబడింది ఆ మాట. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం అత్యంత ప్రచండమైన రీతిలో
వారి మీదకి దిగి రాగా అగ్ని వారి తలల మీదకి రాగా వారందరూ ఆత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడారు. వారలా అన్య భాషలతో మాట్లాడటాన్ని వింతగానో విచిత్రంగానో భావించిన పండుగ చేసుకునే ఆ ప్రజలు పరిగెత్తుకుని వచ్చి వీరు ఒక కొత్త రకం మద్యం సేవించారంటూ ఆక్షేపణ చేయటం మొదలుపెట్టారు. వారి అభ్యంతరాలు విని ఆ 120 మందిలో నుంచి దైవావేశముతో వెలుపలికి దూసుకొని వచ్చి ఆ మిగిలిన 11 మంది అపోస్తలులు తనతో ఏకీభవించి నిలుచుండగా ఆ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించటం ప్రారంభించాడు ఆత్మావేశముతో అపోస్తలుడు పేతురు. పేతురు వారితో ప్రసంగిస్తూ యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనాన్ని వాడాడు. క్రీస్తు ప్రభుని యొక్క మరణ పునరుద్ధానాలకు సంబంధించిన సత్యాలు ప్రస్తావిస్తూ ప్రవక్త అయినటువంటి దైవజనుడైన దావీదు యొక్క వచనాన్ని ఉదహరించాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నములో భాగంగా పేతురు వాడిన మాట ఏంటో తెలుసా? సహోదరులారా, మూల పురుషుడుకు దావీదును గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ మాట వినంగానే. మూల పురుషుడుకు దావీదు అంటాడేమిటి? దావీదు ఏ రకంగా చూస్తే మూల పురుషుడు అవుతాడు? దేవుని పరిశుద్ధాత్మ సంఘం పుట్టిన రోజున, పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చిన రోజున 3000 మంది ఒక ప్రసంగానికి పట్టబడ్డానికి వాడుకున్న దినాన అపోస్తలుడు తన సేవకుల నోట నుంచి లోకానికి అందించిన ఒక మహత్తరమైనటువంటి మాట మూల పురుషుడు దావీదు. దేవుని బిడ్డలారా, బైబిల్తో పరిచయం ఉన్న వారు ఎవరు కూడా అంత సులువుగా ఈ మాటను స్వీకరించలేరు. దావీదు దేన్ని బట్టి మూల పురుషుడు? అసలు మూల పురుషుడు అన్న పదానికి దావీదు ఎలా అర్హుడవుతాడు? మూల పురుషుడు అన్న మాటను మీరు చూడాలి అంటే ఊరక పైపైన 2-3 మాటలు మీతో అంటాను. అసలు మానవ జీవితాలకు, మానవ జాతికి ఆదామును మూల పురుషుడు అంటే ఒప్పుకోవచ్చు. బల్యర్పణ చేత, రక్తార్పణ చేత దేవుణ్ణి ఆవాహం చేసుకుని సంతోషపరిచే భక్తి క్రమానికి హేబేలు మూల పురుషుడు అంటే ఒప్పుకోవచ్చు. యెహోవా నామమున ప్రార్థన చేసే వారందరిలో షేతు మూల పురుషుడు అంటే ఒప్పుకోవచ్చు. దేవుని ఉగ్రత భూమి మీదకి బలముగా దిగి వచ్చిన తరువాత జనమంతా నాశనమైపోయి జల ప్రళయములో మరలా ఒక తరం భూమి మీద నిలబడటానికి మూల పురుషుడు నోవహు అంటే ఒప్పుకోవచ్చు. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తీసుకొచ్చి ప్రజలకు కట్టడి నేర్పించినటువంటి, విధులు నేర్పించినటువంటి విషయంలో మోషే మూల పురుషుడు అంటే ఒప్పుకోవచ్చు. పట్టణాలు స్వాధీనం చేసుకునే ఆధ్యాత్మిక సమరాంగణానికి మూల పురుషుడు అంటే యెహోషువను ఒప్పుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా చూస్తే ఎవరెవరో మూల పురుషులు అనడానికి కొన్ని కొన్ని కోలాలలో ఆస్కారం ఉంది. కానీ దావీదు దేనికి మూల పురుషుడు? ఏ క్రమములో మూల పురుషుడు? ఏ విధానాన్ని బట్టి మూల పురుషుడు? ఆలోచిస్తే అంతు చిక్కని ఓ సమస్యను విద్యావిహీనుడు, దేవుని ఆత్మావేశము మాత్రమే కలిగినటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుడకు పేతురు అగ్ని వంటి అభిషేకంతో మాట్లాడుతూ, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడచ్చు అన్నాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా.
మూల పురుషుడిని భావనలో దావీదు కనిపించడు. ఆ మాటకు వస్తే దావీదును ఒకసారి ఊహిద్దాం. దావీదు మహాఘనత వహించినటువంటి ఒక రాజు అని అనగలమా? ప్రారంభ దశలో పోని బాల్యము నుండి మహావిశేషములు కలిగి ఘనతను ప్రభావాన్ని అనుభవించినటువంటి ఒక ధీశాలి అని చెప్పగలమా దావీదు గురించి? ఇంటికి పెద్దోడా దావీదు? ఒక వంశాన్ని నిలబెట్టినవాడా దావీదు? ఆ మాటకు వస్తే దావీదు ఇంటిలో దావీదు పొజిషన్ చూస్తే మనకు బాధ కలుగుద్ది. వాళ్ళ నాన్నగారికి ఎనమండుగురు కుమారులలో ఆ ఎనిమిదో వాడు, కడసారి వాడు ఈ దావీదు. అయినా యోసేపు వలె బాల్యము నుండి తండ్రి గారి హక్కును చేర్చబడి అల్లారు ముద్దుగా పెంచబడ్డ ముద్దొచ్చే బాల్యమా దావీదుది? చూస్తే దానికి కాదని చెప్పాలి. ఏడుగురు అన్నయ్యలు పెద్ద ప్రయోజకులలాగా యోగ్యులలాగా సైన్యానికి పంపబడితే ఈ దావీదు ఒక్కడు ఏమరా మూడు పూటలు తినేదేనా పని, ఎలో అరణ్యానికి పోయి గొర్రెల మందలు కాచుకో అంటూ పంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, అందరికంటే చిన్నోడు అందరికంటే దూరముగా అడవులలో గొర్రెల మందలతో బ్రతుకుతూ ఉన్నాడు. వీళ్ళు ఊర్లో ఉంటారు, వీళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి, వీళ్ళు సుశిక్షిత సైనికులు, వీళ్ళకి మిలిటరీ భోజనం పెడతారు, వీళ్ళకి అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి, వీరి దగ్గర శ్రేష్టమైన ఆయుధాలు ఉన్నాయి. ఇన్ని ఆయుధాలు, ఇంత బలమైన ఆహారం, ఇంత సంరక్షణతో వీళ్ళు ఊర్లో ఉంటారు. ఏ ఆయుధములు లేనివాడు క్రూరముగాలు మాత్రమే ఉండే అరణ్యములోకి ఒంటరిగా వెళ్ళాలి మందలు తీసుకొని. ఆ మందలలో ఏ గొర్రె తప్పిపోయినా లెక్క చెప్పాల్సిన బాధ్యత తనకున్న బాధ్యతను నమ్మకత్వాన్ని కలిగినటువంటి దావీదు ఓసారి సింహం ఒకటి ఒక గొర్రె పిల్లను నోట కరిచి వెళ్ళిపోతుంటే ఆ సింహాన్ని కొట్టి చంపి దాని నోట నుండి గొర్రె పిల్లను విడిపించాడు. ఊహించండి, ఆ నోట నుండి గొర్రె పిల్లలు విడిపించినప్పుడు విడిపించగలిగాడే కానీ ఆ గొర్రెకు దెబ్బ తగలకుండా ఉంటుందా? గాయం అవ్వకుండా ఉంటుందా? రక్తం కారకుండా ఉంటుందా? ఇంటికి వచ్చాక నాన్న చూస్తాడు, రే ఏమి రా ఈ గొర్రెకి దెబ్బ తగిలింది, నాన్న సింహం వచ్చింది దీన్ని పట్టుకుని పోతుంది, దేవుని కృప వలన దానితో పోరాడి సింహపు నోటిలో చేయి పెట్టి దీన్ని విడిపించాను నాన్న అన్నప్పుడైనా ఆ బాలుడికి ప్రశంస కరువైపోయింది. సింహానికి ఎదురుపడ్డావా ఎందుకురా నాన్న? పోతే ఒక గొర్రె పోయింది, నువ్వు పోయితే ఏమై ఉండేది? ఎప్పుడు అట్లాంటి పిచ్చి పని చేయి మాకు అన్నటువంటి ప్రేమను పొందుకుని అనుభవాలు ఏమి దావీదుకు లేవు. జాగ్రత్త, బాగా గాయ గొర్రెలు. ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి వెనకాల పరిగెత్తి 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 తరిమిదాన్ని పట్టుకొని గొర్రెను బయటికి లాగుతాడు. దేవుని ప్రజలారా, ఇంత వీరాధి వీరుడు యోధాను యోధుడు ఆడు చిన్నోడనే కానీ సింహాన్ని చంపినోడాడు, ఎలుకుబంటిని చీల్చినోడాడు అనే ఆనందం కానీ అతిశయం కానీ మెప్పు కానీ తండ్రిలో లేదని చెప్పడానికి దైవజనుడైన ప్రవక్త అతనింటిని దర్శించినప్పుడు మాట్లాడిన మాటలే తార్కాణం. అతను అంటాడు, నీ కొడుకులందరిని పిలుచుకొని రా అన్నాడు. ఒక్కొక్కడు వస్తా ఉంటే శూరుడు వీరుడు ఒక్కొక్కడు దేవుని బిడ్డలారా చూడటానికి ఏదో లోకశాస్త్రం ఉంది చూడు, చూసుకొని మురవాలంట చెప్పుకొని ఏడవాలంట. ఉన్నారెందుకు ఒక్కొక్కడు? ఇంద్యుత్తులో వెతికని పడుతున్నాడు. సమయాలు ప్రవక్త సహా నిజముగా ఇతడే యెహోవా ఏర్పాటు చేసుకున్నవాడు అనుకుంటున్నాడు. ప్రతిసారి ప్రభు అన్నాడు, నా కుమారుడా ఇతడు కాదు పంపించే. ఒక్కొక్కరిని ఏంటి వీడు కాదా, అరే తర్వాత రండిరా, మూడోవాడు రా, నాలుగోవాడు, ఏడుగురిని వచ్చేసిన తర్వాత ఏడుగురిని కాదు అనే పాటికి అందరికన్నా ముందే కన్ఫర్మ్ అయిపోయాడు దావీదు తండ్రి యెషయి. అయితే ఎనిమిదో వాడు మాత్రం ఖచ్చితంగా కాదు. ఈ ఏడుగురే సెలెక్ట్ చేయబడలేదంటే, ఈ ఏడుగురే రాజుగా ఉండడానికి పనికిరాలేదంటే ఆడు అంతకన్నా పనికిరాడు. వీళ్ళు అన్ని రకాల విద్య కలిగిన వారు, బ్రహ్మాండమైనటువంటి సత్తా ఉన్న వాళ్ళు, వీళ్ళే పనికి రాలేదంటే ఇక వాడు అసలు పనికిరాడు అనుకొని కన్ఫర్మ్ అయిపోయాడు. సమయాలు ఉండబట్టలేక, ఇంకా నీకు కొడుకులు లేరా, సమయాలు సర్లే ఎవడో సెలెక్ట్ అవ్వలేదు కదా అని లేచి వెళ్ళిపోతూ ఉంటే
లేచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యెషయా ఏమనాలి? సమయాలు కాళ్ళు గట్టిగా పట్టుకొని, అయ్యా ఇంకొక కొడుకున్నాడయ్యా నాకు, వాడు అడవిలో గొర్రెలు కాచుకుంటాడయ్యా, ఒక్క నిమిషం ఉండయ్యా, వాడిని కూడా పిలిపిస్తాను, ప్రార్థన చెయ్యి, ఒకవేళ వాడేమైనా పనికి వస్తాడేమో అని అని ఉండాల్సింది యెషయా. అలా అని అనిపించలేదు యెషయాకి. ఏ వాడు పనికి రానాడు, వాడు పనికి మాల్లాడు, వాడెందుకు పనికి వస్తాడు అనుకున్నాడు. కనీసం ఒకవేళ దావీదు వచ్చినప్పుడైనా, ఇంకా కొడుకులు ఎవరు లేరా అన్నప్పుడైనా, ఆ ఉన్నాడులే కడసారి వాడు ఒకడు ఉన్నాడు, ఆడు గొర్రెలు కాసుకుంటాడు అంతకన్నా పనికిరాడు అంటాడు. కానీ అప్పటికైనా, అయ్యా నిజమేనయ్యా మర్చిపోయాను, పాడుబుద్ధి పాడుబుద్ధి నాయన, జ్ఞాపక శక్తి లేకపోయే. వాడు ఒకప్పుడు సింహాన్ని జీల్చినోడయ్యా, ఎలుక బట్టిని తరిమి తరిమి కొట్టినోడయ్యా, అలాంటి వాడిని రాజుగా చేస్తే సింహము లాంటి శత్రువు వచ్చిన చీల్చి పడేస్తాడు. వాడే కరెక్ట్ అయ్యా, ఒకసారి చూడండి అయ్యా అని బతిమలాల్సింది పోయి సమూయేలే పని కట్టుకుని పిలిపించమంటే కూడా వద్దులయ్యా, అడు పనికి రాడు అంటున్నాడంటే, దావీదు కష్టానికి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విధానానికి తన సొంత ఇంటిలో ఏమాత్రము గుర్తింపు లభించిందో ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ కడసారి వాడు, ఈ తృణీకరించబడేవాడు, ఈ పక్కన పెట్టబడ్డవాడు వాడా పనికిరానాడు, వాడా పశువులు కాసుకునేవాడు, వాడా చేతగానాడు, వాడా ఉన్నతమైన పనిలో దేనికి అక్కరికి రానాడు, వాడెందుకయ్యా అని సొంత ఇంటిలోనే కన్న తండ్రే పక్కన పెట్టిన ఒకరిని పట్టుకొని పేతురు అంటాడు, మూల పురుషుడకు దావీదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడితో అయిపోలేదు దావీదు కథ. గొల్యాతు ఉదంతంలో నాన్నగారు పిలిచి, ఒరేయ్ అన్నయ్యలు యుద్ధం చేస్తున్నారా, అన్న పానాలు కూడా ఇంటికి రాకుండా యుద్ధములు అలసిపోతున్నారు, ఈ రొట్టెలు ఈ జున్నుగడ్డలు ఈ పదార్థాలు బట్టగా అన్నయ్యలకి ఇచ్చి వాళ్ళు బాగున్నారో లేదో చూసిరా, అంతకన్నా ఎక్స్ట్రాలు చేయమాకు వెళ్ళో అని దావీదుని పంపిస్తాడు. వాళ్ళేమో యోధులు, దావీదేమో వారికి ఆహారం పోయేవాడు, వాళ్ళేమో గొల్యాతును ఎదుర్కొనగలిగిన వారు, దావీదు మాత్రం యోగక్షేమాలు పట్టుకొచ్చే ఓ కొరియర్గా మాత్రమే వాడబడతాడు. దావీదు వెళ్ళాడు, ఏమిటి విషయం కనుక్కున్నాడు. ఓ సింతేనా, వాణ్ణి ఏమి చేయలేకపోతున్నారా మీరు? ఈ లోపు పెద్దోడు ఒకడు వచ్చాడు, లాగిపెట్టి చంప మీద కొట్టాడు. రాయ్ ఎవడుకు రండి, ఏం చేస్తున్నావు ఇక్కడ, నువ్వు అడవిలో గొర్రెలు కలుసుకునేవాడు రండి, యుద్ధములే పని నీకు. అన్నయ్య మీకు అన్నం తెచ్చాను అన్నయ్య, నార్మల్స్గా వెళ్ళో, నీ వేషాలు నాకు తెలీదా. ఎక్కడ చూసినా దావీదుకు పరాభవమే, ప్రాణాలు పనంగా పెట్టి పనిచేసినా గుర్తింపు లేదు, సింపపు నోటిలో చెయ్యి పెట్టి గొర్రెను విడిపించినా అతనికి ప్రశంస లేదు. పక్కన పడవేయబడ్డ వ్యక్తి, మూలన పెట్టబడ్డ వ్యక్తి, త్రోసివేయబడ్డ వ్యక్తి, నిరాదరణకు గురైన వ్యక్తి. అయితే ఈ పురుడు దాని దినాన ఈ మందిరంలో నిలబడి, నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నా దేవుణ్ణి మహిమ చెల్లిస్తున్నాను, ఎందుకంటే అన్ని విషయములలో అందరి చేత పక్కన పడవేయబడిన వ్యక్తిని, మూలన పడవేయబడిన వ్యక్తిని దేవుడు అనేక విషయములలో మూల పురుషుడిగా మార్చివేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, నోటితో స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొట్టండి, స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొట్టండి. అన్ని విషయములలో అందరి చేత పక్కన పెట్టబడిన, మూలన పడవేయబడిన వ్యక్తిని యేసయ్య మూల పురుషుడిగా మార్చేశాడు. ఈ రాత్రి నా దేవుడు ఏ దేవుడో తెలుసా, ఈ దినాన నా దేవుని ఏమని ప్రకటిస్తున్నానో తెలుసా, మూలన పడవేయబడిన వ్యక్తులను మూల పురుషులుగా మార్చే దేవుడు యేసయ్య. హల్లెలూయా. 47వ కీర్తనలో మొదటి వచనం ఏం చెబుతోంది, నా ముఖం చూడండి, నా ముఖం చూడండి. 47వ కీర్తన మొదటి వచనం ఏం చెబుతోంది, సర్వజనులారా, ఆ తర్వాత జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. జయధ్వనులు చేయకుండా ఉట్టుట్టి చప్పట్లు కొడితే ఎందుకయ్య, ఈ రాజకీయ మీటింగ్ కాదుగా ఓరక కొట్టుకోవడానికి, అర్థమవుతుంది అన్నమాట. నోట జయధ్వని ఉండాలి, నోట స్తోత్రం ఉండాలి, నోట ఆర్భాటం ఉండాలి, చేతులతో చప్పట్లు కొట్టాలి. చేతులతో చప్పట్లు కొడితే నోట స్తోత్రం ఆగిపోవాలా? చేతికి మూతికి అడ్డే ఉంది మీకు, లేదు కదా. నోరార స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా.
స్తోత్రాలు చెప్తూ చెప్పలేమట. హల్లెలూయా హల్లెలూయా. మూల పురుషులుగా మార్చగల దేవునికి స్తోత్రాలు చెప్తాం. మూలన పడవేయబడ్డ వ్యక్తుల మీద దృష్టి నిలిపిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. పక్కన పడవేయబడ్డ జీవితాలని పట్టాభిషేకం చేసే దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. మనము నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ప్రాణం కంటే మనం ఎక్కువగా ప్రేమించే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎవ్వరు పట్టించుకోకుండా, ఎవ్వరు గుర్తించకుండా, అందరూ పక్కన పడేసిన, అందరూ మూలకు విసిరేసిన ఒకరిని పట్టుకొచ్చి అనేక విషయములలో మూల పురుషుడిగా మార్చేసే దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఇంకా ఎక్కువ సమాచారం మీకు చెప్పకముందు ఒక మాట అంటున్నాను. దావీదు వలె చిన్న వయసులో ఎక్కువ శ్రమ చేస్తున్న బ్రతుకు అనేది, దావీదు వలె వయస్సుకు అనుభవానికి మించిన బాధ్యతలు నీ నెత్తి మీద ఉన్నాయా? దావీదు వలె ప్రాణాలకు తెగించి పనిచేసిన గుర్తింపు లేని రాని ఒక నిరాదరణకు గురవుతున్న జీవితం అనేది, దావీదులాగా యోగ్యతలు ఉన్న నిష్ప్రయోజకుడు అంటూ పక్కకు నెట్టేసే పరిస్థితిలా, ప్రపంచం సంగతను పక్కన పెడితే సొంత ఇంటిలోనే నీ ప్రేమకు నీ బాధ్యతకు నీ నమ్మకత్వానికి నీ కష్టానికి గుర్తింపు లేని పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావా? అయితే ఒక మాట చెప్పాలి, ఈ దినము నీకు సుదినం, ఈ దినము నీకు ప్రశిష్టితమైన దినం. ఈరోజు అలాంటి మూలన పక్కన పడవేయబడ్డ వారిని దేవుడు తీసుకొని వారిని మూల పురుషులుగా మార్చివేయబోతున్నాడు. ఎవరు నమ్ముతున్నారో ఈ మాటను స్తోత్రం చెప్పండి. ఆర్థిక విషయాలలో, సామాజిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో, ఆధ్యాత్మిక విషయాలలో, అన్ని రంగములలో నేను ఒక పక్కన పడవేయబడిన వ్యక్తిని ఆయన, మూలన పెట్టిన వ్యక్తిని ఆయన, ఏ గుర్తింపు వ్యక్తులు లేని ఆయన, ఏ ప్రత్యేకత లేని వ్యక్తినయ్యా, ఎలాంటి ఆదరణకు నోచుకొని బ్రతుకు నాది అన అంతర్గతపు అంతర్గతపు రోదన ఎవరిలా ఉందో ఈ రాత్రి వాడికి శుభవార్త, దేవుడు నిన్ను మూల పురుషుడిగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెబుదా. దేవుడిని మూల పురుషుడిగా మార్చగలడు. స్తోత్రం. దావీదును దేవుడు మూల పురుషుడిగా మార్చేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన తత్వం ఎలాంటిదో తెలుసా? రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో ఎలీషా మరణ పడకలో ఉండగా యెహోయాము అనే రాజు ఎలీషా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నా ఏలినవాడా, ఇశ్రాయేలు వరకు రథము నీవే, రౌతు నీవే అని కేకలు పెడుతున్నాడు. 13వ అధ్యాయం 14వ వచనంలో అదంతా మీరు చదవక్కర్లేదు, చూసుకోండి చాలు. 2వ రాజులు 13వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషా మరణ పడక మీద ఉండగా, ఎలీషా మరణ పడక మీద ఉండగా ఆ రాజైన యెహోయాము వచ్చాడు. వచ్చి అంటాడు, అబ్బాయ్ కాళ్ళ మీద పడిపోయి, కాళ్ళ మీద పడిపోయి, నా ఏలిని వాడా, ఇశ్రాయేలు వారికి రథము నీవే, రౌతు నీవే, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏం గానయ్యా అంటూ కాళ్ళ మీద పడి అడుస్తున్నాడు. ఎలీషాకి అవయవాలు సరిగా పనిచేయట్లా, ఎలీషాకి మంచం మీద సేవలు చేస్తున్నారు, ఎలీషా మరణ పడుకలో ఉన్నాడు, ఎలీషాకు వచ్చిన రోగం మరణకరమైన రోగం, అంటే ఆ రోగం వస్తే మరణము తప్ప చికిత్స లేదు, ఆ దశలో ఉన్నాడు. బహుశా తన చేత్తో గ్లాసు పట్టుకుని నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వ్యక్తులను సరిగా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అంత బలహీనుడైనటువంటి ఎలీషా తను అంటాడు, నీవు వెళ్ళి ఆ లోపల గదిలోని బాణములను తీసుకునిరా అన్నాడు. స్తోత్రం అనండి. ఇంతకీ మనోడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యగారికి బాగలేదని కాదు, అయ్యగారు సరిపోయేలాగున్నారని కాదు, అక్కడ శత్రువు చుట్టుముట్టేశాడయ్యా, అన్ని వైపులా ఆవరించాడయ్యా,
నీ ఉంటే ఎట్లయినా గెలిపిస్తావనే ధైర్యం ఉండేది. నేను రాజునే, నాకు రథాలున్నాయి, నాకు గుర్రాలున్నాయి, వాటిని నడిపే రౌతులున్నారు, కానీ మమ్మల్ని విజయ తీరాలకు చేర్చే రౌతు మాత్రము నీవు నాయన, రథము మాత్రము నీవు నాయన. రాజులు ఒప్పుకుంటున్న సత్యం, నేను రాజునే, నాకు రథాలున్నాయి, నాకు రౌతులున్నారు, నాకు గుర్రాలున్నాయి, కానీ యావత్ జాతిని, యావత్ దేశమును విజయ చీరములకు చేర్చగలిగిన రథము రౌతు మాత్రం నీవయ్యా అంటూ ప్రవక్త మీద ఆధారపడుతూ అంటాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నీ రోగం సంగతులు పక్కన పెట్టు, నువ్వు పోతే పోయావు, ఇప్పుడు మేము చచ్చేలాగున్నాం. మా సంగతి ఏంటి అంటే ఎలీషా మరణ పడకలోని అంటాడు, ఆ గదిలోకి వెళ్ళి బాణాలు తీసుకురా. అదే ఆ బాణాలే విజయం చేకూర్చేలాగుంటే నీ దగ్గరకు ఎందుకు వచ్చి ఏడుస్తాను? ఆ బాణాలే పనికొచ్చేలాగుంటే ఇక్కడికి వచ్చి కాళ్ళ మీద పడే ఏడుపెందుకు ఈ పాటికి వెళ్ళి వాటితో యుద్ధం చేసి గెలిచేవాడినే కదా, ఆ బాణాలే పనికొస్తాయ్యా. ఎలీషా అంటాడు, నువ్వు వాటిని తీసుకుంటా. ఆ బాణాలు తెస్తే మెల్లిగా మరణ పడకలో ఉన్న ఎలీషా ఓపిక చేసుకుని తన రెండు చేతులు లేపి ఆ బాణాల మీద పెట్టాడు. ఏం జరుగుద్దా బాణం చూస్తున్నాడు. ఆ బాణాల మీద పెట్టి అంటాడు, రభాయ్ ఇప్పుడు ఇది యెహోవా రక్షణ బాణము. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బాణం అంటండి అది? అందరు చెప్పండి. ఆ బాణాల వలన వర్కౌట్ అవుద్దనుకుంటే ఇంత ఏడుపు ఉండదు మనోడికి. అవి పనికి రావని, వాటితో ఉపయోగం లేదని పక్కన పడేశారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాను, దేవుని అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? పక్కన పడవేయబడిన బాణమును యెహోవా రక్షణ బాణముగా మార్చివేస్తున్నాడు. స్తోత్రం చెబుదాం ఒకసారి. లోకములో అందరూ నిన్ను పక్కన పెట్టారా? నీ వలన పావలా ప్రయోజనం లేదని ఈసడించుకున్నారా? నిజముగానే నీ మట్టుకు నీకు తెలుసు నీవు పెద్ద ఉపయోగపడే వ్యక్తివి కాదని, నీలో ఎలాంటి ప్రత్యేకత లేదు, క్వాలిటీ లేదు. అయితే నీకు ఒక శుభవార్త, ఈ రోజున అందరూ వేస్ట్ గడవని, పనికిరానోడవని, పెద్ద విషయం లేదని పక్కన పడేసిన బాణములను యెహోవా రక్షణ బాణములుగా మార్చివేసే దేవుని అభిషేకం ఈ పగలు మన మధ్యలో బలముగా దిగి వచ్చినట్టుగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్దాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. When anointing of God comes, the weak shall become stronger one, and the poor shall become the richest. When the anointing of God comes, దేవుని అభిషేకమే దిగి వస్తే అది పక్కన పడవేయబడ్డ వారిని స్తోత్రం యెహోవా రక్షణ బాణాలుగా మార్చేస్తాడు. ఈరోజు ఒకే మాట పదే పదే మీ దగ్గరికి వస్తుంది, మూలన పడవేయబడ్డ వ్యక్తులను మూల పురుషులుగా మార్చే దేవుని కవిగిట్లోకి మనం ఈరోజు వస్తున్నాం. పక్కన పడవేయబడ్డ వాటిని యెహోవా రక్షణ బాణాలుగా మార్చి శత్రుగుండెలు చీల్చి తన సంఘములకు జయమునిచ్చు సాధనాలుగా వాడుకునే దేవుని సముఖానికి ఈరోజు మనం వచ్చాం. స్తోత్ర, హల్లెలూయా. మూల పురుషులకు దావీదు అంటున్నాం పదే పదే. దేవుని బిడ్డలారా, ఎలాగయ్యాడు అతడు మూల పురుషుడు? దేవుడు చేశాడు అతన్న విధంగా, దేవుడు మలచాడు అతన్న విధంగా. కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. దేవుడు ఒక అనామక జీవితాలని ఎలాగూ తీసుకొస్తున్నాడో మీకు చూపించే ముందు దావీదు ప్రస్థానానికి, దావీదు రెండవ సమయముల గ్రంథం మూడవ అధ్యాయం మొట్టమొదటి వచనం ప్రకారం సౌలు అతని కుటుంబము అంతకంతకు నీరసిల్లగా, దావీదు అంతకంతకు ప్రభలేను, అంతకంతకు ప్రభలేను. స్తోత్రాలు చెప్పండి. అంతకంతకు ప్రభలుటకు దావీదులో ఉన్న విశేషమేంటి? దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట మీకు చెప్తాను. చిన్న పిల్లాడిగా ఉన్నాడు, గొర్రెలన్నీ తోలుకొని అడవిలోకి పోవాలి. అవి మేత మేస్తూ ఉంటే, అవి నీళ్లు తాగుతూ ఉంటే, నీడులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే దావీదు ఏం చేసేవాడు? దావీదుకి ఎప్పుడు ఒక సితార మాత్రం తోడుగుండేది. దావీదు కీర్తనలన్నీ మీరు పరిశీలన చేయండి. కొన్ని కీర్తనలో
వాడు సిగ్గుపడి బుద్ధిగా భ్రమిస్తుండను గాక, వాడు నాశనమైపోవును గాక, వాడు చదరిపోవదును గాక. రాయ్, నిన్ను పట్టుకునే దేవుడు నీ గుణాల నుంచి పెళ్ళగించును గాక, నీ స్వాస్థ్యమును వేడొకరు అనుభవించును గాక. తిట్టిపోస్తాడు, అతని కోపం మంట బయటపడుతుంది ఆ కీర్తనలో. కానీ చిత్రం చెప్తా, ఆ తిట్లు, ఆ శాపాలు, ఆ కేకలన్నీ ఒక పాట. స్తోత్రం, హలే హేలుయా. ఇంకొక చోట్ల, అయ్యో ప్రభువా, నేను అగాధములో కూరుకుపోయినాను, నా ప్రాణము ప్రేతలతో కలిసిపోతా ఉంది, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నన్ను వదిలేస్తావయ్యా, నీ ముఖమును మరుగు చేస్తావయ్యా, కన్నీరే అన్నపానం అయ్యిందయ్యా అని ఏడుపు ఏడుపు కనపడుద్ది. అది పాటే. ఇంకొక చాట, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన అపాయం నాకు రాదు, అద్భుతమైన విశ్వాస విజయ గర్వం. అది పాట. దావీదుకు తెలిసిన మ్యాటర్ ఒకటే, కోపం రాని, ఏడుపు రాని, చిరాకు రాని, ఆనందం రాని, టెక్కమని సితారు పట్టుకొని ఒక పాట పాడుకొని ఆరాధన చేసుకోవటం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉన్నది అరణ్యంలోన కానీ చేసేది మాత్రం ఆరాధనే. స్తోత్ర, దావీదు అబ్బాయ్, గొర్రెలు జాగ్రత్త, బాగా కాయాలి, కాపరి నువ్వు. ఒక్క గొర్రె పైన లెక్క చెప్పాలంటే అట్లాగే డాడీ అని అడవిలో ఒక దోలికెళ్ళి ఒక చెట్టు కింద పడ్డ నిన్ను పండబెట్టి అక్కడ మోకాళ్ళేసి మా నాన్న అంటున్నాడు, అయ్యా నువ్వే కాపరివి, నువ్వు వీటిని కాయాలని, నేనే పోటోని బాబు, నాకు నిజానికి నువ్వే నా కాపరివయ్యా అని ఏడుస్తూ 23 కీర్తన పాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఒకసారి బాగా నీరసంగా ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, దిగులుగా ఉంటాం. చూసిన అందరూ, ఏం సిస్టర్ ఎలా ఉన్నారు, అమ్మ ఏమైంది, ఎందుకు లేదు, మంచిగా ఉన్నాను అన్న. స్తోత్రం అయ్యా, బాగున్నానయ్యా. ఏ బాబా, ఏ డల్గున్నావేంటి ఇవాళ. లేదు సార్, బాగున్నానండి. ఊరిలో చూసిన వాళ్ళందరికీ ఫేస్ తెలుస్తుంది ఇవాళ ఏదో డల్గా ఉన్నాడని. ఇది ఎవరో కాదు, మనమే అందరం. చాలాసార్లు మనం ఏ మనం ఉన్నానే అంటాం, లోపల విషయం తేడా ఉంది, ఎక్కడో దుఃఖం ఉంది, బాధ ఉంది, కానీ ఎందుకు అందరికి చెప్పుకోవడం అని, మనమే లేదే బాగున్నాను, ఐఎమ్ ఫైన్, మీరందరూ ఎందుకు కలగడం ఉంటారు, నేను బాగానే ఉన్నాను అని అంత చిరాకు వచ్చింది ఒక మూమెంట్లో మనకి. అవునా కదా, చెప్పండి. కొన్నిసార్లు ఇతిమిద్ధంగా ప్రస్తావించడానికి పెద్ద కారణం కనిపించదు, కానీ సడన్గా ఒక్కోసారి ఉదయం లేవటమే డల్గా ఉంటాం. ఆరోగ్య కారణం ఏమి కాదు, అది ఎందుకో డిస్టర్బ్డ్గా ఉంటాం. అప్పుడు మనల్ని ఎవరో ఒకరు వచ్చి కొంచెం ప్రోత్సాహం మాటలు చెప్తే, ఎందుకు భయపడుతున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, చూడు ఆయన అరచేతుల చెక్కురా నిన్ను, పర్వతాలు తొలగిపోయే కృప పోదు నీ మీద నుండి అనే 4 వచనాలు చెప్తే 1,000 ఏనుగుల బలం వస్తుంది. కానీ ఈ భాగ్యం దావీదుకు లేదే, తన్ను ఎవరు బలపరచరే. ఏయ్ పోరా, అడవిలోకి పో అంటాడు పొద్దున్న లేస్తే. ఇక అతనికి తెలిసిన పని ఏంటంటే, అది పాటే, నా ప్రాణమా అదుగులు పడకు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు, నా ప్రాణం ఎందుకు ధైర్యపడుతున్నావు, యెహోవాయందు నమ్మిక ఉంచుము, కనీసం తను ధైర్యం చెప్పే మాట కూడా చెప్పేవాడు భూమి మీద ఎవడూ లేడు. అలాంటి దావీదు తను తాను ధైర్యపరచుకోవడం కూడా ఇంకొక పాట పాడుకోవటమే. అది బ్రతికేది అడివే, బ్రతికేది అరణ్యమే, చేసేది మాత్రం ఆరాధనే, చేసేది మాత్రం స్తోత్రాలే, స్తుతి గీతాలే, వాయిద్య సహిత ఆరాధనే. ఒక మాట మరలా చెప్తున్నాను, ఆరాధనే, ఆరాధనే అతని అరణ్య జీవితాన్ని అంతఃపురం దాకా తీసుకెళ్ళింది. చప్పట్లు కొడతాం గట్టిగా ఒకసారి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధనే అతని అరణ్య జీవితాన్ని అంతఃపురం దాకా పట్టుకుపోయింది. ఒక మాట చెప్పనా మీకు నేను, దావీదు దేనికయ్యా మూల పురుషుడు, దావీదు మూల పురుషుడయ్యా, ప్రార్థనకా, జనములక, మానవ జాతిక, నూతన సంతతిక, దేనికి మూల పురుషుడు అని మీరు అనొచ్చు. దావీదుకు ముందు దినములలో కూడా వాయిద్యములున్నాయి, వాయిద్యకారులు ఉన్నారు, కానీ వాయిద్య సహిత సంగీతముతో నిత్యము దేవుణ్ణి ఆరాధించే ఒక స్తుతి ఆరాధన, వాయిద్య సహిత స్తుతి ఆరాధన అనుభవానికి సర్వ ప్రపంచములో మూల పురుషుడు ఎవర్రా అంటే, చెప్పాల్సింది దావీదు పేరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని బ్రతుకుల్లో ఇంకా ఎలాంటి మేలు దీవెన పొందనప్పుడే సర్వ ప్రపంచమునకు మాదిరిగా ఉండే ఒక ఆధ్యాత్మిక విధానమునకు అతడు మూల పురుషుడిగా మారిపోయాడు. స్తోత్రమందం ప్రియులారా, అతడు శ్రమలా ఉండి, అతడు అలివిలా ఉండి
అనేక ఆధ్యాత్మిక సుగుణాలకు మూల పురుషుడిగా మారిపోయాడు. ఒక సంగతి మీకు చెప్పనా, సుగుణం సుబుద్ధి అనేది ఉండాలి, కానీ అది చాలు శత్రువును వణికించడానికి. మొదటి సమయాల గ్రంథం 18:14 ఏమంటాడు తెలుసా, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా సౌలు అతనికి మిక్కిలి భయపడ్డాడంట. ఎవరు లేనప్పుడు దావీదు, ఏయ్ ఏమనుకుంటున్నావు, గొల్యాతుని లేపేసావు ఒక దెబ్బకే, సింహాన్ని జీల్చేశా, చంపేస్తానంతే అని సౌలును బెదిరించినందుకు కాదు భయపడింది. గొల్యాతు ఖడ్గం నా చేతిలో ఉంది, జాగ్రత్త అన్నందుకు దూరంగా వెళ్ళి వడిసెలు గిరగిర తిప్పి ఇస్తే పోతా అన్నందుకు కాదు. దావీదట సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే అతని శత్రువుగా ఎంచుకుంటున్న సౌలు భయపడిపోతున్నాడంట. నీ శత్రువు ఎవడైనా కత్తులు కటార్లు చూపెట్టక్కర్లా, సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే శత్రువు నీ దగ్గరికి రావడానికే భయపడతాడు. నేను ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చేసి చెప్తాను దాన్ని, సుబుద్ధి శత్రువును భయపెడుతుంది. అందరు చెప్పండి ఒకసారి, అందరూ ఎందుకు మాట్లాడటం లేదు, సుబుద్ధి శత్రువును భయపెడుతుంది. చెప్పినట్టు చేయడమే సుబుద్ధి, మరి మీరు చేయడం లేదే. స్తోత్రం, స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి పరిస్థితిలో ప్రతి భావావేశానికి వాయిద్య సహిత ఆరాధనతో దేవుణ్ణి సంతోషపరచు వ్యక్తులు ప్రపంచంలో ఈరోజు కోట్ల 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 మంది ఉన్నారు. వారందరికీ మూల పురుషుడు ఈరోజు మనము ధ్యానిస్తున్న దావీదు భక్తుడు. స్తోత్రమందా, హల్లెలూయా. ఈ రోజున వాయిద్యములతో దేవుని ఆరాధిస్తూ సన్నిధిని మహిమను అనుభవిస్తున్న భక్తులందరికీ మూల పురుషుడు ఎవరు ఎవరు, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా. ఒక మాట చెప్పనివ్వండి, దావీదు దేనికి మూల పురుషుడు అంటారు మీరు? దేవుని బిడ్డలారా, తనకు అప్పగించిన పనిలో నమ్మకస్తుడు అనే పేరు సంపాదిస్తే సింహపు నోటిలో చేయి పెట్టైనా నమ్మకత్వాన్ని నిలబెట్టుకునే అంత తీవ్రత కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి భక్తులందరికీ దావీదు మూల పురుషుడు. చేతులెత్తి స్తోత్రం అని చెబుతాం, హల్లెలూయా హల్లెలూయా. పగలు రాత్రి తేడా లేకుండా దేవుని బిడ్డలారా, దివారాత్రములు దేవుని వాక్యముతోనే గడిపే వాక్య ప్రేమికులు భూమి మీద ఈ రోజు ఎవరైనా ఉంటే వారందరికీ మూల పురుషుడు దావీదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజుకు 7 ప్రత్యేక సమయాలు కేవలం ప్రైజ్ అండ్ వర్షిప్కే కేటాయించుకున్న ఏకైక వ్యక్తి దావీదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో సంగతి తెలుసిన, ఉదయము మధ్యాహ్నం రాత్రి 3 ప్రార్థనలు చేస్తాడు, అస్తమాటు బైబిలే చదువుతాడు. ఈ బైబిల్ చదవటం ఈ 3 ప్రార్థనలు కాకుండా కేవలం 7 అతడు స్తుతి ఆరాధన టైం పెట్టుకున్నాడంట. పని పాట లేని గాలి మనిష దావీదు, ఇంతకు మించి ఏ పని లేనోడా దావీదు, చెప్పండి ఏ పని లేదు దావీదుకి. అతడు దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు, విదేశీ ప్రతినిధులు రావచ్చు, క్యాబినెట్ మీటింగ్ జరగచ్చు, మంత్రిమండలి సమావేశాలు ఉంటాయి. ఈ మీటింగ్స్ అన్నీ ఒక పెద్ద చైర్ వేసుకుంటాడు, కూర్చుంటాడు దావీదు, అతిథులందరూ కూర్చుంటారు, ఒక సీరియస్ ఒక టాపిక్ డిస్కస్ అవుతూ ఉంటుంది. సడన్గా దావీదు అంటాడు, మాట్లాడుతున్న ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తాడు. ఒక 1/2 అరగంట ఆరాధన చేసుకుంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. ప్రపంచం తల్లకిందులైపోయి రోజుకు 7 స్తుతి ఆరాధన చేయనిది ఒక దినము దొరిలిపోకుండా చూసుకునే ఒక శ్రేష్టమైన వ్యక్తి పేరు దావీదు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అలాంటి బ్రదర్ మంచి ఆరాధన చేస్తాడండి, అతను ఎప్పుడు ప్రభుని ఆరాధిస్తూ ఉంటాడండి. ఇలాంటి కోట్ల మంది భక్తులుంటే వారందరికీ మూల పురుషుడు ఎవరు, దావీదు. స్తోత్రం చెబుదాం. అతడు ఆలయానికి ఒక కానుక ఇచ్చాడు, ఆలయానికి ఇచ్చిన కానుక ఎంత తెలుసునా అండి, ఈ రోజున తెలివైన వాళ్ళు రేట్లు తెలిసిన వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, 600 ఓఫీరు బంగారాన్ని ఇచ్చాడు, 1200 శుద్ధి చేసిన వెండిని ఇచ్చాడు. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా,
ఇత్తడిని ఇనుమును రాగిని కలపనిచ్చాడు. ఇదంతా నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఇస్తున్న ఒక చిన్న కానుక అంటాడు దావీదు. అత్యంత భారీ విరాళము దేవుని మందిరమునకు ఇచ్చు తీవ్రమైన భక్తులు భూమి మీద ఎవరైనా ఉంటే వారందరిలోకి పై స్థాయిలో ఉండే మూల పురుషుడు దావీదే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. తనకేమాత్రం సంబంధం లేకపోయినా, బాధ్యత లేకపోయినా, లెక్క అడిగేవారు లేకపోయినా, నష్టమేమి రాకపోయినా, ప్రాణములకు తెగించి కూడా యెహోవా యుద్ధములు జరిగించేవాడు ఎవరైనా ఉంటే, అలా యెహోవా యుద్ధములలో పాలు పొందే వారందరికీ దావీదు మూల పురుషుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి అందరం చెబుదాం హల్లెలూయా. ఈనాడు సౌలు వంటి ప్రజలు ఎక్కువై తమ సొంత యుద్ధములే చేసుకునే ఈ దారుణ దినాలలో యెహోవా యుద్ధముల కొరకు ప్రాణములకు తెగించే వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి వారందరికీ మూల పురుషుడు దావీదని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు నామానికి అందరము స్తుతులు చెబుదామా, అందరము స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. సుస్థిరమైన శుభప్రదమైన 40 ఏండ్ల సుదీర్ఘ పరిపాలన ప్రజలకు అందించినటువంటి మహోన్నతమైన రాజరికము నిరిపిన భక్తులు ఎవరైనా ఉంటే వారందరిలోకి మూల పురుషుడు దావీదని ప్రకటిస్తున్నాను. స్తోత్రం చెబుదాం ఒకసారి. ఇంతటి ఘనత, ఇంతటి కీర్తి, ఇంతటి ప్రఖ్యాతి, ప్రసిద్ధి అతనికి లభించింది. కారణమేంటో తెలిసిన ఒక మాట మాత్రం చెప్పగలను, అతడు చేసిన ప్రార్థన, అతడు చేసిన ఆరాధన ఒంటరి తరపు సమయాలను ఏడుస్తూ కూర్చోక దాన్ని పాటలుగా మార్చి, దాన్ని ఆరాధనగా మార్చి, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇంత బాధ్యత, ఏడుగురు అన్నయ్యలో ఒక అన్నయ్యలో నాకు తోడుగా రావచ్చుగా, చిన్నపిల్లనిగా నన్ను ఎందుకు పంపించారు, నాకే ఎందుకు ఇన్ని బాధ్యతలు, నాకే ఎందుకు ఇంత లెక్క వప్పు చెప్పే పరిస్థితి, అయ్యో నాకు మంచి రోజులు లేవో, ఇది నా తలరాత, ఇది నా కర్మ అని ఏడవకు తన ప్రతి కష్టాన్ని, ప్రతి కన్నీరును, ప్రతి బాధను ఆరాధనగా మార్చుకున్న కారణాన అతడు అనేకులకు అనేక విషయాలలో మూల పురుషుడిగా మారిపోయారు. ఈ రోజు మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను, మన ప్రతి పరిస్థితిని ఆరాధనగా మార్చుకుందాం, ప్రతి శ్రమను ఒక పాటగా మార్చుకుందాం, ప్రతి దుఃఖమును ఒక సంతోష గీతంగా మార్చుదాం, ప్రతి సందర్భములో దేవుని ఆరాధించు వ్యక్తులుగా మారిపోతాం, అనేకులకు మూల పురుషులముగా ఉండే ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం ప్రియులారా, అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలారా, అప్రధానమైన ఏ ప్రఖ్యాతి లేని అనామకులను, మూలన పడవేయబడ్డ వారిని, పక్కన పెట్టిన వారిని మూల పురుషులుగా మార్చేసే ఒక మహోన్నతమైన ప్రక్రియలో ఆరాధన కీలకమైన భాగం పోషిస్తుందని చెప్పాను మీకు. నేను రెండవ కారణం కూడా మీకు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 35:18 చదవండి. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఒకసారి అందరూ స్తోత్రం చెబుతారా, స్తోత్రం చెబుతారా, ఇంకొంచెం ఏమన్నా, దీనులకు వల్డాయనే భక్తిహీనులకు చును, దీనులకు వల్డాయనే. మీకందరికీ ఒక మనవి చేయాలనుకున్నాను, చేయమంటారా? స్తోత్రం చెప్పినప్పుడు మీరు ఎలా చెప్తారు, స్తోత్రం ఎలా చేస్తారు, ఏదో సార్ స్తోత్రం చెప్పండి కదా. మరి పాట పడినప్పుడు ఏం చేస్తారు, మరి దానికో స్పెషల్ అప్లికేషన్ పెట్టాలా మీకు, పాట పాడనం కానీ చప్పట్లు కూడా ప్రార్థన కానీ మోకాళ్ళు వేయాలి, ఇవన్నీ మళ్ళీ పూట పూటకు చెప్పుకునే బాబుతో ఉండకూడదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారా, ధ్యానిస్తున్నారా, వినండి, ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. పద్ధతి అది స్తోత్రం. దీనులకు వల్డాయనే భక్తిహీనులకు చును,
నులకు భక్తి హీనులకు సితారాతో దేవుని స్తుతులతో కీర్తను పడదా సితారాతో దేవునికి స్తోత్రము సభలు పడదా దేవుని పెట్టారా యాకోబు తన అతిగా ప్రేమించే భార్య అయినటువంటి రాహేలు తనకు రెండవ కుమారుని కనే ఆ సందర్భాన్ని మీరు ఎదురు తీసుకొస్తా ఉన్నాను. రాహేలుకు రెండవ కుమారుడు పుడుతూ ఉన్నాడు. ఆ ప్రసవ సమయంలో ఆ గుడారములో ఆమె మిక్కిలి తీవ్రమైన యాతన పడుచు ఉండగా చక్కని మగబిడ్డ ఆమెకు పుట్టాడు. యాతన అధికమైపోయి శ్రమ అధికమైపోయి తాను చనిపోతున్నట్లుగా తనకు స్పష్టంగా అర్థమైపోయి అయ్యో వీడు పుడితేనే నా ప్రాణం తీసుకుంటున్నాడే, పుడుతూనే తల్లి లేనివాడు అవుతున్నాడే, పుడుతూనే తండ్రికి ఒక భారంగా మారుతున్నాడే అంటూ బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది. బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది. ఆ మాటకు అర్థం చెప్పండి గట్టిగా. కన్న తల్లి ఏం పేరు పెట్టింది వానికి? కారణం లేదా దానికి? పుడుతూనే తన ప్రాణం తీసుకున్నాడు వాడు, పాపం వాడికేం తెలియదు, తల్లి లేనివాడికి అయిపోయాడు, వృద్ధాప్యంలోకి వచ్చే తండ్రికి భారంగా మారాడు. కన్న తల్లి పేరు పెట్టింది వీడు దుఃఖపుత్రుడని. వీడు బతుకు అంత దుఃఖమే, తల్లి లేని బాధ ఇడుకుంటుంది, ముసలోడికి వల్ల యాతనే, వీడికి సంతోషం లేదు. తల్లిదండ్రులు నిజానికి పిల్లలకి ఎలాంటి పేర్లు పెడతారు తెలుసా? వాడు ఎలాంటి వాడైనా వాడికి బాగా కోటీశ్వరరావు అని పేరు పెడతారు. నీ పేరేంటంటే కోటేశ్వరరావు. వాడికి వేసుకునే కోటు కూడా లేకపోయినా పర్వాలా. మొన్న ఒక పల్లెటూరుకు సువార్తకి వెళ్తే ఒక చిన్న పాప, ఒక 4-5 సంవత్సరాల వయసు ఉంటుందేమో, చింపిరి జుట్టు, చీవిడి ముక్కు, ఒళ్ళంతా గజ్జి, ఒక చిన్న డ్రాయర్ వేసుకొని ఉంది, ధూళి దుమ్ము, చిన్నపిల్ల. సర్లే మనం ప్రేమించాలి కదా, ప్రభువు పెట్టలేం కదా అని దావిడా నీ పిలిచి, ఏం పేరు నాన్న నీ పేరు అంటే, నా పేరు సౌందర్య. ఊరి ఆహా, ఆ సౌందర్యానికి ఏమి అడ్రస్ ఏమన్నా పొంతన ఉందా? తల్లిదండ్రులు ఆశ ఉంటుంది, తీక్షణంగా చూస్తే రాత్రి నిద్ర పట్టదు, అలాంటి ఆకారం. ఏం పేరు? మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు కదండి ఎవరైనా. ఏమండి, మొన్న ఒక మా ఊర్లో ఒకడు వచ్చాడు, నీ పేరు ఏంటి అంటే, నా పేరు సుగుణరావు. అమ్మ పరిశీలన చేద్దాం కదా, వాడంత దుర్గంధపూరిత గుణములు ఎవరికి లేవు భూమిలో. చాలా మంచి మంచి పేర్లండి, నేను చెప్తా ఉన్నాను. తల్లి చనిపోతే వాడికి బెనోని అని పేరు పెట్టింది. నిజానికి అది వాడి జీవితం అలాగే ఉంది. తల్లి చనిపోయింది వల్ల అతడు దుఃఖపుత్రుడు. ఆ పసి కందులు ముసలాడు ఎట్లా పెంచాలి? రోజు ముసలానికి యాతనే, తండ్రికి దుఃఖం, అలాగని పిల్లగాడికి దుఃఖం, అలాగని అన్నయ్యలందరూ మా తల్లిని పోగొట్టావు కదా అని ఎప్పుడు దుఃఖమే. ఏ వైపు చూస్తున్నా అతడి బతుకు దుఃఖమే, దుఃఖమే, దుఃఖమే. ఇతడు దుఃఖపుత్రుడు. మంత్రసన్లు అంటా ఉన్నారు, అమ్మ ఏడో మాకు, భయపడకు, చక్కని కొడుకు పుట్టాడు. వాడు దుఃఖపుత్రుడు అని చెప్పి చచ్చిపోయింది. చచ్చిపోతే ఆ బిడ్డను బయట తీసుకొచ్చారు కూడా నుంచి. యాకోబుని రమ్మన్నారు, కొడుకు పుట్టాడయ్యా, అయితే మమ్మల్ని క్షమించాలి, నీ అతిగా ప్రేమిస్తున్న భార్య చనిపోయింది. యాకోబు మోకాల మీద కృంగి ఆ రక్తపు మరకలతో ఉన్న పసిగుడ్డును చేతిలో తీసుకొని వీడు బెన్యామీను అని కేకబెట్టాడు. బెన్యామీను అని కేకబెట్టాడు. బహుశ్రద్ధగా నా మాటలు వినండి. ఏం కాదులే, బెనోని కాదు, వీడి పేరు బాగలేదు అని పేరు మార్చినట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ. కానీ అది పేరు మార్పిడి ప్రక్రియ కాదు, అదొక
చెన్నీటితో కూడిన వేదన భరితమైన ప్రార్థన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మోకాళ్ళ మీద పడి ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుని యాకోబు ఏడుస్తూ ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, అవునయ్యా వీడిని తల్లిని కోల్పోయాడు, వీడికి తల్లి లేదు నాయన, నేను ఆ వృద్ధాప్యానికి వస్తా ఉన్నాను, తల్లి స్థానం నేను ఎలాగూ భర్తీ చేయగలను, వీళ్ళందరూ పిల్లగాళ్ళు ఈ నేను వస్తారయ్యా, దాసదాసీల చేతిలో పెడితే ఏమాత్రం సౌకర్యం దొరుకుతుందయ్యా. నిజమే, వీడు తండ్రి వలన సంతోషం పొందలేనివాడు, తల్లిని సంపాదించుకోలేనివాడు, అన్నదమ్ముల చేత ఆదరణ వీడు ఏమాత్రం పొందగలో చెప్పలేము. అన్ని వైపులా అన్ని విషయాలలో వీడు దుఃఖపుత్రుడు, అందరిని కోల్పోయినవాడు, జీవితంలో ఏమీ లేనివాడిని. కనీసం వీణ్ణైనా నీ చేత్తో పట్టుకో ప్రభువా, వీడిని కుడి చేత్తో పట్టుకోయ్యా, వీడిని కుడి చేతి పుత్రునిగా మార్చుకోయ్యా అనే వేదనను ప్రవచనాత్మకంగా ఇతడు బెన్యామీను అన్నాడు. అంటే దేవా నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలి, వీడిని కుడి చేతితో పట్టుకో ప్రభు అని యాకోబు మోకాళ్ళ మీద పడి ఏడవటం మొదలు పెట్టాడు. లెట్ మీ టెల్ యూ దట్ ఇట్ వాస్ ఎ ప్రొఫెటిక్ ప్రేయర్, ఇట్ వాస్ ఎ ప్రొఫెటిక్ ప్రేయర్, అది ప్రవచనాత్మక ప్రార్థన, అది ప్రవచనాత్మక ప్రార్థన. ఒక తండ్రి కన్నీటి వేదన ఒక ప్రార్థన పరుని దేవుడు నా సేవకుడు అని చెప్పిన దైవజనుని ప్రార్థనది. ఒక దిక్కుమాలిన పిల్లని, తల్లిని కోల్పోయిన బిడ్డను, తండ్రికి భారమైపోతున్న బిడ్డను, మరెవరి చేత ఆదరింపబడలేని స్థితిలో ఉన్న చంటి బిడ్డను దేవుని కుడి చేతిలో పట్టుకోవయ్యా అని యాకోబు ఏడ్చాడు. ఒక మాట చెప్పనా, ప్రార్థన పరువబడదు అనని అందరు గట్టిగా, ఇంకా ఇంకా మంచిగా పురుషోత్తములారా చెప్పండి అయ్యా. ఓహో ఇంకా ఉత్తములు లేరు, చెప్పండి అందరూ. ప్రార్థన మరువబడదు, శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన మాట. అది ఎందుకో చెప్తాను మీకు. వీడిని కుడి చేత్తో పట్టుకోయ్యా అని ఏడ్చాడు యాకోబు కదూ. అది జరిగిన తర్వాత సుమారు 700 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ ప్రార్థన చేశాక 700 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజున సడన్గా ఇశ్రాయేలులందరూ యెహోవాకు విరోధంగా నిలబడి మాకు ఇతర దేశస్తుల వలె అన్యుల వలె మాకు రాజు కావాలి అని మొదలుపెట్టారు పేచి. మాకు రాజు కావాలి అన్నారు. సమయాలు గుండె పోచుకొని ప్రభువా ఇది ఎంత ఘోరం, వాళ్ళు రాజులు అడుగుతున్నారయ్యా అంటే దేవుడు సమయాలను ఓదార్చాడు. బాధపడుకున్నా నిన్ను కాదు వారు తృణీకరించింది, న్యాయాధిపతిగా నీవుండగా రాజు అడుగుతున్నాడని బాధపడకు, వాళ్ళు నన్ను తృణీకరించారు, పర్లేదులే సెలక్షన్స్ పెట్టు, ఒక రాజును పెడదామన్నాడు. అయ్యా రాజుగా ఎవడుంటాడయ్యా, ఇంతకాలం నీవు కదా రాజువి, నిన్ను కాదంటే ఆ ప్లేస్ను భర్తీ చేసేలాగా ఎవడు దొరుకుతాడయ్యా భూమి మీద రాజు అని సమయాలు ఏడుస్తాడు. సమయాలు ఏడిస్తే దేవుడు సమయాలు తడ్డాడు, భయపడకు, ఒక యవనస్తుని నీ దగ్గర నేను నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడిదలు వెతుక్కుంటూ ఎవరు వచ్చారు సమయాల దగ్గరికి చెప్పండి, అందరు గట్టిగా, అందరు గట్టిగా చెప్పండి, ఎవరు వచ్చారండి. సవులు రాగానే ప్రభు అంటాడు, ఇతన్నే నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, అభిషేకించాయి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. 12 గోత్రములు ఉన్న ఇశ్రాయేలీలలో మొట్టమొదట రాజుగా పెట్టాల్సి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎవరిని సెలెక్ట్ చేశాడు? ఏ అసలు ఇశ్రాయేలులో మొత్తం ఎన్ని గోత్రాలు చెప్పండి గట్టిగా. 12 గోత్రాల్లో రూబేన్ ఏమయ్యాడు, షిమ్యోన్ ఏమయ్యాడు, లేవి ఏమయ్యాడు, యూదా ఏమయ్యాడు, ఫలించాడు యోసేపు ఏమయ్యాడు? దేవుని బిడ్డలారా గమనించండి, 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం ఏ విషయంలో ప్రత్యేకింపబడిన గోత్రమో ఒక్క ఆధారం బైబిల్లో మీరు చూపెట్టగలరా? లేవీలంటే పలాని రోషంగల పని చేసినందుకు, తన పరాభేదము లేకుండా యెహోవా పక్షం నిలబడి వారిని చంపినందుకు శభాష్, లేవీలు యోగ్యులే. రూబేను పెద్దవాడు కాబట్టి, యూదా స్తుతించేవాడు కాబట్టి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కారణం అని కనిపిస్తుంది. కానీ బెన్యామీను గోత్రం ఏం పుణ్యం చేసుకుందో, బెన్యామీను గోత్రంలో ఏ ప్రత్యేకత ఉంది? యెహోవా యుద్ధములు జరిగించి రాటు తెలియారు గనక వాళ్ళు ఏమైనా బీభత్సమైన కార్యాలు చేశారా? బైబిల్ చరిత్రలో, ఇస్రాయేలీ చరిత్రలో
అనువనువు పరిశీలన చేసిన ఎలాంటి ప్రత్యేకత లేని ఒక అనామక గోత్రం బెన్యామీను గోత్రం, ఎలాంటి స్పెషాలిటీ లేని గోత్రం బెన్యామీను గోత్రం, ఒక సాధారణ గోత్రం, చివరి గోత్రం, కడమ గోత్రం, ఆకలితరం. అందులో కీషు కుమారుడు సౌలు, వీడికి టాలెంట్ లేనోడు, పోయిన రెండు గాడిదలు ఎత్తుకు పట్టుకోలేనోడు, ఇలాగ ఏ పనిలో సఫలత లేనోడు, ఓటమిలో ఉన్నవాడు, విఫలమైపోయినాడు, వాడిని పట్టుకొని మొత్తం ఇశ్రాయేలుకి రాజుగా పెట్టాలని దేవుడు సంకల్పం చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదా. ఎక్కడ బెన్యామీను గోత్రం అండి, ఎక్కడ కీషు కుటుంబం అండి, ఎక్కడ సౌలండి? వీడిని ఎందుకు రాజుగా చేయాల్సి వచ్చింది? సౌలులో ఉన్న ప్రత్యేకతలేమి? వెతికి చూస్తే ఏమీ కనిపించవు సౌలులో. ఏందబ్బా కారణం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, సుమారు 800 సంవత్సరాల క్రితం నా సేవకుడు యాకోబు ఈ బెన్యామీను చేతిలో పట్టుకొని, ప్రభువా వీడు దుఃఖ పుత్రుడు అయితే వీణ్ణి నీ కుడి చేతి పుత్రునిగా మార్చని ఒక చిన్న ప్రార్థన చేశాడు. స్తోత్రం అంటారు గట్టిగాను. ఒక చిన్న ప్రార్థన చేశాడు యాకోబు. నా సేవకుడు యాకోబు అంటాడు దేవుడు పలుమార్లు గ్రంథంలో. ఆ యాకోబు చిన్న ప్రార్థన చేశాడు, అయ్యా వీణ్ణి కుడి చేతిలోకి తీసుకోమని. ఆయన కుడి చేతిలో రాజదండం ఉందని వాక్యం మాట్లాడుతూ ఉంది. కుడి చేతిలో పెట్టుకో అంటే అర్థం ఏంటంటే రాజదండముగా మార్చయ్యా, పరిపాలన చేసే ఛాన్సే వస్తే మొదట వీడికి ఇవ్వయ్యా, ఏమన్నా రాజులుగా పెట్టాల్సి వస్తే ఫస్ట్ ఈయన జయబాబు అని ఆనాడు యాకోబు. రాజదండం ఉన్న ప్లేస్లో, పరిపాలన స్థానంలో వీణ్ణి పెట్టుకో బాబు అని ఏడ్చి బెన్యామీను దేవుని కుడి చేతికి అప్పగించాడు. ఈరోజు మనవి చేస్తున్నాను, యాకోబు చచ్చిపోయాడు, బెన్యామీను చచ్చిపోయాడు, దాదాపు 800 సంవత్సరాలు గతించిపోయాయి, కానీ యాకోబు ప్రార్థన దేవుని దగ్గర సజీవంగా ఉంది. యాకోబు కన్నీరు ఆయన బుడ్డలో సజీవంగా ఉంది. యాకోబు ఏడుపైన బుడ్డలో కనబడుతుంది, ఆయన పుస్తకంలో కనబడుతుంది. 800 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, రాజు పెడితే ఐ ఫస్ట్ ఛాన్స్ మాత్రం బెన్యామీను గోత్రానికి ఇచ్చేరా. ఎందుకు ప్రభువా, ఎందుకు వాడికి ఇవ్వాలయ్యా? యాకోబు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఒక మాట మీకు చెప్పనివ్వండి, ఒక మాట చెప్పనివ్వండి, ఆఖరి గోత్రం, కడమ గోత్రం, అలాగని ఏ స్పెషలైజేషన్స్ లేని గోత్రం, రెండు గాడిదలు పోతే ఎత్తుకొచ్చే దమ్ము లేని క్యాండిడేట్, అలాంటి వాడిని తీసుకొచ్చి ఒక దేశం మీద రాజుగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. కారణం తెలుసా? కారణం తెలుసా? కారణం తెలుసా? అతనికున్న ప్రత్యేకత ఏమి కాదు, మోకాళ్ళ మీద కృంగి ఆయన సేవకుడుగు యాకోబు చేసిన ప్రార్థన, దైవజనుడు చేసిన ప్రార్థన, ఒక కన్నీటి ప్రార్థన. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కడమ గోత్రాన్ని, మురణన గోత్రాన్ని ఈరోజు వరకు ఇజ్రాయేలీ చరిత్ర మొత్తానికి మొట్టమొదటి రాజు ఎవడంటే బెన్యామీను గోత్రం అని చెప్పాల్సిందే. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. ఈరోజు మరలా చెప్తున్నాను, మూలన పడవేయబడ్డ వ్యక్తులను, కుటుంబాలను దేవుడు మూల పురుషులుగా మార్చేస్తున్నాడు. ఒకసారి సంతోషంతో చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దామండి, సంతోషంగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. పక్కన పడవేయబడ్డ వారిని, మూలన పడవేయబడ్డ వారిని, ఎన్నికలేని వారిని, దుఃఖమయమైన జీవితం, శ్రమతో ఉన్న జీవితం, కన్నీటిమయమైన ప్రారంభాలు అయినా రాజులుగా మార్చేస్తున్నాడు, దీవెనగా మార్చేస్తున్నాడు. ఇలాంటి దేవుణ్ణి ఆరాధించడం, అలాంటి దేవుణ్ణి సేవించడం, అలాంటి దేవుణ్ణి ప్రకటించడం నా మటుకైతే జీవిత భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. నేను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మూలనున్న వ్యక్తులను మూల పురుషులుగా మార్చేసేవాడు, పక్కన పడవేరబడ్డ రక్షణ బాణంగా మార్చేవాడు, దుఃఖపుత్రులను ఏలుబడి చేసే రాజులుగా మార్చేవాడు. అలాంటి రాజును సేవిస్తున్నాను కనుకనే ఒకప్పుడు చదువులో పెద్ద ఘనత లేని నేను, ఎలాంటి తలాంతులు లేని నేను, ఎలాంటి ప్రత్యేకతలు లేని నేను, అన్ని విషయములలో పక్కన పడవేయబడిన నన్ను దేవుడు 93వ సంవత్సరంలో తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన చేతుల్లోకి వచ్చింది మొదలుకొని పనికి రాని నేను విద్యలో కానీ, జ్ఞానములో కానీ, ఆటలలో కానీ, తెలివిలో కానీ, సంగీతంలో కానీ, ఏ రంగములో కూడా చెప్పుకోదగిన విజయము నమోదు చేయని ఒక అర్భకుడు, అమాయకుడు, చేతగాని వాడగు నేను. ఆయన చేతులకు వచ్చిన తరువాత
వేల మందికి ఆత్మ సంబంధమైన జన్మనివ్వడానికి ప్రభు వాడుకున్నాడు. వందల మందిని సేవకులకు అభిషేకించిన కృప దయచేశాడు. ఒక్కరోజు కూడా బైబిల్ ట్రైనింగ్ లేని నన్ను బైబిల్ కళాశాలలో వాక్యం చెప్పడానికి తిప్పుతూ ఉన్నాడు. సైకిల్ ప్యాచ్ పడిపోతే దాన్ని ప్యాచ్ వేసుకోవడానికి, పంచర్ వేయించుకోవడానికి 2 రూపాయల చందా కోసం ఆకాశముతో ఎదురు చూసిన నన్ను విమానాల మీద దేశాలు దిప్పుతున్నాడు ఆయన. హల్లెలూయా. 2 ప్యాంట్లు ఉంటే అవి చిరిగిపోతే ఎప్పుడు 5 రూపాయలు చందా వస్తుందా, అవి రిపేర్ చేసుకోవాలి ఆ ప్యాంట్లని. సిగ్గుతో బాధతో జనాల్లో తిరగలేక దాక్కున్న నన్ను రోజు వేసుకున్న అలసిపోయిన సూట్లు కోట్లు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నేను చచ్చిపోతే ఏడ్చేవారు కూడా నాకు ఉండరు, కుక్కలు నన్ను పీక్కు తింటాయేమో అన్నంత దారుణమైన ఒంటరితనము అనుభవించిన అడవులలో బ్రతికిన నన్ను అనేక ఆత్మీయ తల్లులు తండ్రుల గుండెల్లో చోటు కల్పించాడు దేవుడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో వచనములను మాత్రమే కాక నా వ్యక్తిగత అనుభవంలో నుంచి మీకు మనవి చేస్తున్నాను. మూలన పడవేయబడిన వ్యక్తులను మూల పురుషులుగా మార్చేసే దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రక్కన పడవేయబడిన వ్యక్తిని రక్షణ బాణాలుగా మార్చే దేవుని మనం ఆరాధిస్తున్నాం. కొరగాన్ని వాణ్ణి రాజుగా చేసే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితములను కొన్ని తరములకు సరిపడా ఆశీర్వాదంగా చేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుని కన్నీరు అతడి మరణం తర్వాత కూడా సజీవంగా పనిచేస్తూ ఉంటుంది. ఆయన సేవకుని కన్నీరు, అతడు చనిపోయాడేమో 800 సంవత్సరాల తర్వాత దేవుని ఎదుట బుడ్డిలో ఆ కన్నీరులాగా దేవుని ముందుకు వస్తుంది. ఆయన పుస్తకంలోని కన్నీరు ఆయన ముందుకు వస్తుంది. రాజును చేయాలా, కన్నీరు కనబడుతుంది అక్కడ. అయ్యా బెన్యామీను చేయాలయ్యా, బెన్యామీనికి అర్హత లేకపోయినా పర్వాలేదు, యోగ్యత లేకపోయినా పర్లేదు, సత్తా లేకపోయినా పర్లేదు, శూరుడు వీరుడు కాకపోయినా పర్లేదు, యాకోబుకి ఇచ్చిన మాటను బట్టి బెన్యామీను రాజును చేసేయి. స్తోత్రం చెప్పండి. మీ కొరకు ఏడ్చే ఒక దైవజనుడుంటే అంతకు మించిన భాగ్యము లేదు. మీ బిడ్డలను తన చేత్తో పట్టుకొని ప్రభువా అంటూ ఏడ్చే ఒక దైవజనుడుంటే అంతకన్నా భాగ్యము లేదు. నా సంఘానికి ఎప్పుడు నేను చెప్తాను, ఒక్క ప్రసంగం కోసమే వాక్యం బాగుంటుందనే కారణంతోనే చర్చికి వస్తే మీరు రావక్కర్లేదు. చాలా చోట్ల వాక్యం దొరుకుద్ది, సిడీల్లో వాక్యం దొరుకుద్ది, పుస్తకాల్లో వాక్యం దొరుకుద్ది, టీవీలో కూడా వాక్యం దొరుకుద్దేమో మీకు. కానీ ఒకటి, మీ కొరకు రాత్రులు నిలబడి ఏడ్చే దైవజనుడు మీకు దొరకడు. ఏడ్చే ఒక దైవజనుడు దొరికితే ఆ బిడ్డల కన్నా ధన్యులు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా తండ్రి లేడే, ఆస్తులు లేవే, ఉద్యోగాలు లేవే, ఉన్న అంతంత మాత్రం జీతాలే. ఈ జీతాలతో ఇంజనీరింగ్ను చదివించగలమా, మెడిసిన్లు చదివించగలమా, పెళ్ళిళ్ళు చేయగలమా, ఉద్యోగాలు వేయించగలమా? ఏమీ చేయలేమన్న మాట నిజమే. కానీ నీ కొరకు ఏడ్చే ఒక దైవజనుడు ఉంటే కొన్ని తరములకు తరగని సంపదది. అతడి కన్నీరు శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఈ వేదిక మీదుగా ధైర్యంగా చెప్పగలను, దేవుడు మీకు అలాంటి కన్నీరు కార్చి మీ తరములకు తరగని సంపదనివ్వగలిగే ఒక మంచి తండ్రిని మీకు ఇచ్చాడు. మీ కొరకు కన్నీరు కార్చే తండ్రి కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం గట్టిగా. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రాలు చెప్పు. అయ్యా మా తండ్రి కన్నీటిని బట్టి మా తరములకు భరోసా ఉంది నాయన, సంతోషంగా చప్పట్లు పెడదాం ఒకసారి. ఇది ఏదో మామూలుగా కాస్త ఓదార్చే సందేశము కాదు. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు పగలు. కొంతమంది మూల పురుషులను ఈ సంఘములో తయారు చేయడానికి దేవుడు ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈనాటి వరకు అనామకుడు కావచ్చు, అమాయకుడు కావచ్చు, మీ ఊర్లో మీ సంఘములో ఎన్నిక లేనివాడు కావచ్చు, అయితే దేవుడు నిన్ను మూల పురుషుడిగా మార్చేసి రక్షణ బాణముగా మార్చి ఏలికగా తయారు చేసి
జీవితాన్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. శ్రమ పడుచున్న సహోదరి సహోదరులా, మీకున్న పరిస్థితులను బట్టి దుఃఖపడుచున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ పగలు మీ ముందు నిలబడి మాట్లాడుచున్న ఒక దైవజనుడు, మీరెవ్వరూ ఊహించలేనంత పెను దుఃఖములో నుంచి బయటకు వచ్చినాడు. యూ కెనాట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ద యాగనీ ఐ కేమ్ త్రూ. యూ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఈవెన్ ఆఫ్టర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. దుఃఖమును నాట్యముగా మార్చివేసిన దేవుని సన్నిధిని నిలబడి ఆనంద బాష్పాలతో మీకు ఈ మాటలు చెబుతున్నాను. నీ జీవితమును కొన్ని తరములకు సరిపడా దీవెనగా మార్చేసే దేవుడు. ఆయన సన్నిధిలో ఈ పగలు నీ ఉన్నావు, ఆయన సముఖములో ఈరోజు నీ ఉన్నావు, ఆయన కాళ్ళ దగ్గరికి ఈరోజు నీ వచ్చావు. నీ కొరకు ఏడ్చే ఒక తండ్రి ఉన్న కారణాన్ని బట్టి, నీ కొరకు ఏడ్చే ఒక దైవజుడున్న కారణాన్ని బట్టి, మూల పురుషులుగా మార్చి వేయాలన్న సంకల్పము కలిగిన దేవుణ్ణి బట్టి, ఏలికలుగా మార్చగలిగిన రోజును మనం ఆరాధిస్తున్న కారణాన్ని బట్టి, మన భవిష్యత్తుకు కానీ మన తరములకు కానీ సంపూర్ణమైన భరోసా ఉందని దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. మన దీపాలు గాలిలో పెట్టినవి కాదు, కారు చీకట్లోవి కాదు. ఏంటి సమర్పణ అంటారు, ఏంటి త్యాగం అంటారు, బిడ్డల గల్లోలం వాళ్ళ భవిష్యత్తు అండి. దుఃఖపడుచున్న తల్లి, కన్నీరు గార్చుచున్న తల్లి, దిగులు పడుచున్న తండ్రి, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలికలుగా నీ బిడ్డలను తయారు చేయబోతున్న దేవుడు ఆయన, ఆశీర్వదింపబోతున్న దేవుడు ఆయన, రోజులను లేపబోతున్న తండ్రి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూల పురుషుడగు దావీదు, వాట్ ఎ వర్డ్, ఎంత మంచి మాట. ఎట్లాడయ్యా, ఎట్లాగయ్యాడయ్యా మూల పురుషుడు? ఆరాధించుట వలనే. ఎట్లాగయ్యిందయ్యా రక్షణ బాణం? అభిషేకించుట వలనే. ఎట్లాగయ్యాడయ్యా రాజు? దైవజనుని కన్నీటి ప్రార్థన వలనే. మరొక్క ఉదంతాన్ని చెబుతాను నేను. దేవుని ప్రజలారా, ఎబ్బేజు అనే వ్యక్తి బైబిల్లో మీకు కనిపిస్తాడు. అంతా తీసి చదివేదానికి సమయం లేదు, వరకు చెప్తాను నేను. ఓ ఎ మ్యాన్ కాల్ జబేజ్, ఎబ్బేజు అనే మనిషి కనిపిస్తాడు గ్రంథములో. అతనిది కూడా సేమ్ స్టోరీ. అతడు వేదన పుత్రుడని పేరు పెట్టబడ్డాడు. ఎబ్బేజు అనే పేరుకి వేదన పుత్రుడిని అర్థం, దుఃఖపుత్రుడిని అర్థం. అటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా, నా మాట జాగ్రత్తగా వినండి. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడా? ప్రభువుని అతడు 4 మాటలు ప్రార్థన చేశాడు. దాని పర్యవసానం ఏంటో తెలుసా? ఎబ్బేజు అతని సహోదరులందరిలో ఘనత పొందిన వాడయ్యను. గట్టిగా స్తోత్రం చెబుదా, గట్టిగా స్తోత్రం చెబుదా. తన సహోదరులందరికంటే వేదన పుత్రుడు, దుఃఖపుత్రుడు, శాపగ్రస్తుడుగా ఎంచబడ్డవాడు. వీడి జన్మే దరిద్రపు జన్మ. వీడు కర్మ మన నాశనానికి పుట్టాడు ఇంట్లో అంటూ వాడిని పక్కన పడేసి వేదన పుత్రుని పేరు పెడితే, అయ్యా నీ కుడి చేత్తో పట్టుకో అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నాకు తోడుగుండ ఇతను ఏడ్చి ప్రార్థన చేస్తే తండ్రిట అతన్ని సహోదరులందరికంటే ఘనపరిచేశాడట. ఒక మాట చెప్పనా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా స్కూటర్ని ఎప్పుడు రిపేర్ చేసే ఒక మంచి మెకానిక్ దగ్గరికి ఒక రోజున నా స్కూటర్ క్లచ్ వైర్ పోతే నేను తీసుకెళ్ళాను. క్లచ్ వైర్ పోతే తీసుకెళ్తే ఎప్పుడు నేను వెళ్ళగానే నన్ను చూస్తున్న అతను లేచిన బడి నమస్తే సార్ అని అంటాడు. చాలా గౌరవిస్తాడు, పనులన్నీ పక్కన పడేసి నా పని చూస్తాడు. అలాంటిది ఒక పిల్లోనిగా సరే సార్ బండి క్లచ్ వైరే అని చెప్పాడు. నాకు కొంచెం అహం దెబ్బతినింది. నేను వస్తే కనీసం రెస్పాన్స్ లేకుండా వీడు ఇట్లాగంటాడా, ఎవడో పిల్లగాని పిలిచి పని చెప్తాడా అనుకున్నాను. సర్లే వీడు సంగతి చెప్దాం అనుకున్నాను. పక్కన ఒక బండి వచ్చింది, దాన్ని ఇంజన్ డౌన్ చేస్తున్నాడు కూర్చొని.
ఒక 3 నిమిషాలు ఓపిక పట్టాను. వాడిని అడిగాను, ఏమయ్యా రామారావు, ఏం సంగతి, పాస్టర్ గారంటే ఏమనుకుంటున్నావు, మర్చిపోయావా నువ్వు పొందిన మేళ్ళనే? నా బండి వస్తే ఎవడో పిల్లగాడికి అప్పచెప్పి వాడిని బండో చేస్తావా నీవు, ఇది నీకు సమంజసమా అన్నాను. వాడు దిగ్గులు లేదు సార్, సారీ సార్, మీరు అనుకోకండి, అది క్లచ్ వైర్ సార్, ఎవడైనా చేస్తాడు, ఇది ఇంజిన్ కదా సార్, నేనే చూడాలి సార్ అన్నాడు. ఓహో సర్లే అని అలా సరిపెట్టుకుంటూ ఉండగా, మీరు నమ్ముతారో లేదో, ఆ స్కూటర్ షెడ్లో మెకానిక్ షాప్ దగ్గర పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా, చిన్న చిన్న రిపేర్లు ఎవడనే చేస్తాడు కానీ ఇంజనే చెడిపోయి ఉంటే పెద్ద మెకానికే చెయ్యాలవి. చిన్న చిన్న సమస్యలు ఎవడైనా పరిష్కరిస్తాడు కానీ బొత్తిగా చెడిపోయిన పడిపోయిన కృంగిన జీవితాలు ఉంటే అవి నేను మాత్రమే చెయ్యాలి, అవి నేను మాత్రమే బాగు చేయగలను, నా చేతుల్లోకి తీసుకుని అలాంటి కేసులని ప్రభువు చెప్పాడు. ప్రభువా, అయితే మొదటి కేసు నేనేనయ్యా, నన్ను బాగు చేయమన్నాను. స్తోత్రం చెప్పండి ఒక్కసారి, అందరు చెప్పండి హల్లెలూయా. బాగా చెడిపోయిన జీవితాలు, ప్రభుత్వాలు, విదేశాలు, సంస్థలన్నీ కలిసిన కుటుంబాన్ని కట్టలేనన్ని కష్టాలు, ఈ రోజున చెప్తున్నాను, ఒక్కటే ఒక కార్యం ఒక్కడే చేయగలడు, ఎబ్బేసును ఘనపరిచిన దేవుడు ఈ పగలు నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చేయాల్సింది 4 పనులు వరుసపెట్టి చెబుతున్నాను. మొదటిది ఆరాధన, అందరు చెప్పండి. మొదటిది ఏంటండి? రెండవది అభిషేకము. రెండవది ఏంటండి? ఎక్కడ గుర్తొస్తుందో మీకు ఆ మాట, పక్కన పడవేయబడ్డ బాణాలను ఏలియా చేతుల నుంచి అభిషేకించాడు. మూడవది దేవుని బిడ్డలారా, దైవజనుని ప్రార్థన, ఆమేన్. నాలుగవది నీ వ్యక్తిగత కన్నీటి ప్రార్థన. ఈ 4 అనుభవాలు ఈరోజు మీరు సొంతం చేసుకుంటే ఏలికలు మీలో నుండి పుట్టబోతున్నారు, మూల పురుషులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఒక నిమిషం కోసం మీరందరూ మోకాల మీదకి రాగలుగుతారా? ఒక నిమిషం ఆరాధన చేద్దాం, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దయచేసి త్వర త్వరగా ఒక్క నిమిషం కోసం మోకాల మీదకి రండి. కమాన్ 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 పీపుల్.